నమస్కారం సార్. హాయ్ సార్. హాయ్, నమస్తే సార్. నమస్తే సార్. శైలేష్ కొలను. కొలను చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు మాత్రం అల్లకల్లోలమైన సినిమాలు చేస్తారు, మర్డర్లు, ఇన్వెస్టిగేషన్లు. లాస్ట్గా మనం హిట్ తర్వాత కలిసాం కదా. ఏంటి సార్, సైంతవ్ చాలామంది మేము ఆల్రెడీ మీరు మిట్లు గట్రా అడిగారు, నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ నేమ్ ఏంటి అసలు? అంటే యాక్చువల్గా ఒక విషయానికి అడ్డంగా నిల్చునేవాడు, అడ్డం పడేవాడు అనే యాంగిల్లో ఆ టైటిల్ పెట్టారా, ఇంకా దాని మించి ఇంకేముందా? అంటే సార్, అదే మైథలాజికలీ సైంధవుడు అన్నవాడు ఇస్ అ వెరీ ఇంటెన్స్ వారియర్, ఆయన స్టబర్న్ వారియర్, అంటే వదలడు, ఏదన్నా పట్టుబడితే వదలకుండా చేసే ఒక క్యారెక్టర్ అది. అట్ ద సేమ్ టైం మంచికి అడ్డు ఒక వన్ డే పాండవులను ఆపగలిగిన ఒక వరం ఉన్న ఒక క్యారెక్టర్ అది. బేసికలీ మన సినిమాలో ఏంటంటే ద స్టోరీ హ్యాపెన్స్ ఓవర్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఒక వన్ నైట్లో జరుగుద్ది అనమాట. సో ఆ వన్ నైట్లో చెడుకు అడ్డుపడ్డ సైంధవుడు వీడు అన్న ఒక కాన్సెప్ట్లో పెట్టుకున్న టైటిల్ అది. అండ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ టైటిల్ కదా, సైంధవ్ అన్నప్పుడే ఒక వైబ్రేషన్ ఉందని అనిపించింది అందరికీ. సో పేరు కూడా సైంధవ్ సినిమాలో. సో అదే, అక్కడ మంచిగా అడ్డం పెట్టినా చెడుకు అడ్డం పెట్టినా స్టబర్న్గా అడ్డం పడగల, కరెక్ట్, వెరీ ఇంటెన్స్ వారియర్ ఫీచర్స్ ఉన్న ఒక పర్సన్ ఒక ఫోర్స్కి అడ్డుపడితే అన్ఫోల్డ్ అయ్యే డ్రామా, అన్ఫోల్డ్ అయ్యే కథ ఈజ్ సైంధవ్. యా, అందుకని పెట్టుకుండే. అండ్ ఆల్సో ఒక డైలాగ్ ఆపర్చునిటీ కదా ఇది, మీరు అడుగుతున్నారు. ఇవాళ నార్మల్గా వేరే టైటిల్ పెడితే ఇంత ఇంత డిస్కషన్ ఉండదు దాని మీద. సో ఇవాళ అడుగుతున్నారు అంటే అదేంటి, దీనికైనా నెగిటివ్ టెన్స్ ఉంటుందా క్యారెక్టర్కి అని అంత ఈ క్యూరియాసిటీ పెట్టడంలోనే కదా. మనకేంటంటే మీరు ఎంత చెప్పినా వారియర్, స్టబర్ క్యారెక్టర్ అని చెప్పినా మనకి సైంధవుడు అనేవాడు పాండవులు ఎప్పుడైనా ఒక్కరోజైనా అడ్డుకోవాలని వరం పొంది కరెక్ట్ వాడు అడ్డం పడ్డాడు. అభిమానులు కూడా చాలా మందికి తెలియదు సార్, చాలా ఇవాళ ఉన్న జనరేషన్ అంతా మీకు సైంధవుడు అన్న క్యారెక్టర్ గురించి అసలు నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంది. బట్ వాడిని మళ్ళీ కృష్ణుడు అర్జునుడు ద్వారా చెప్పించాడు, సూర్యోదయంలోగా సూర్యాస్తమయంలో చంపుతారు. మీకు మంచి మైథలాజీ మీద మంచి గ్రిప్ కదా మీకు, నేను చూస్తుంటాం ఇంటర్వ్యూస్లో చాలా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. షోస్ యువర్ గ్రిప్ ఆన్ మైథాలజీ, నైస్. దట్ ఇస్ నాట్ టు షో, తెలుసు కాబట్టి. యా, ఆఫ్ కోర్స్. సరే, ఈ అంటే ఈ పాత్రని ఈ కథని పూర్తిగా వెంకటేష్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారా? లేదు సార్, లేదు. ముందు నా దగ్గర కథ ఉండింది. ఆ టైంలో అనెక్స్పెక్టెడ్గా వెంకీ సార్ నేను కలిశాను. హిట్ టూ అయిన తర్వాత ఆయన మూవీ చూశారు, హిట్ టూ మూవీ చూశారు. చూసి హీ కాల్డ్ మీ, అప్రిషియేట్ చేయడానికి కాల్ చేశారు నన్ను. సో నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళినప్పుడు అంటే జనరల్ టెండెన్సీ కదా, వెళ్ళినప్పుడు ఏదో అట్లా ఒక ఆపర్చునిటీ గురించి మాట్లాడుకోవడం జరుగుద్ది కదా. కానీ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇద్దరం అసలు ఒకసారి కూడా ఏమైనా కథ ఉంటే చెప్పాను ఆయన అయినా, లేకపోతే సార్ ఎప్పుడైనా కథ చెప్పడానికి వస్తాం మీ దగ్గర నేనైనా ఒకసారి కూడా అనుకోలే. ఎందుకు ఆ మీటింగ్లో ఒక 1 అవర్ జరిగింది మీటింగ్, చాలా ర్యాండమ్గా మాట్లాడుకున్నాం లైఫ్ గురించి, యూనో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ వి స్పోక్. ఆయన ఫిలాసఫీ ఎక్కువ మాట్లాడతారు చాలా, అంటే ద సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఎక్కడో ఒక లెవెల్లో ఒక చిన్న కనెక్షన్ ఏర్పడింది ఇద్దరికి. వి స్టార్టెడ్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ కంపెనీ. అలా దాని తర్వాత ఇంకో 2 మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో కూడా ఎప్పుడు మేము అసలు కథల గురించి కానీ ఎప్పుడు డిస్కస్ చేసిన లేదు. సడన్గా ఒకరోజు అనుకున్నాం ఏదో సింక్ బాగుంది కదా, వై కాంట్ వి డూ సంథింగ్ అన్నప్పుడు నేను తక్కువనే సార్, అదేంటి సార్ మీరు, లెట్స్ ట్రై సంథింగ్ అని చెప్పి ఒక 1 వీక్ టైం తీసుకొని నా దగ్గర ఉన్న కథలన్నీ తీసుకొని అందులో వెంకీ సార్కి 75th ఫిలిం అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా. సో అంత ఇంటెన్స్గా ఉన్న ఒక సబ్జెక్టు, ఒక యూనివర్సల్ ఆడియన్స్కి అపీల్ అయ్యే సబ్జెక్ట్ ఏది ఉందని చూసుకున్నప్పుడు నా దగ్గర సైంధవ్ స్టోరీ లైన్ ఉండింది అప్పుడు. సో నేను సార్ని ఒక 1 వీక్ తర్వాత కలిసి ఒక 40 మినిట్స్ నరేషన్ ఇచ్చాను. అప్పటికి ఇంకా నేను ఫుల్గా పూర్తిగా కథ కూడా రాయలేదు. సార్ ఐడియా ఇది ఇలా ఉంటుంది, సినిమా ఇలా బిగిన్ అవుద్ది, మనకి మిడ్ పాయింట్ ఇలా ఉంటుంది, ఎండింగ్ ఇలా ఉంటుంది సార్, మీకు ఈ లైన్ నచ్చింది అంటే కనుక ఒక 2 మంత్స్ తర్వాత కనిపిస్తాను మీకు అని చెప్పాను. చాలా బాగుంది సైలేష్, ఇది నువ్వు వర్క్ చేయి దీని మీద అన్నారు. సో దాని తర్వాత నేను ఆ 2-3 మంత్స్లో నేను కథ ఫుల్గా రాసుకొని ఆయనకు ఒక మళ్ళీ ఒక 2 అవర్ నరేషన్ ఇచ్చాను. దట్ ఈస్ వెన్ హీ ఓకే ది స్క్రిప్ట్ ఫర్. ఆ పాయింట్ అప్పటి నుంచి ఆయన దృష్టిలో పెట్టుకున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఆ లైన్ ఓకే అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ట్రీట్మెంట్ వరకు నేను రాశాను. అక్కడ నుంచి సీన్ బై సీన్ రాసేటప్పుడు నేను వెంకీ సార్ మైండ్ లో పెట్టుకొని రాశాను. నేను ఒక మిడిల్ ఏజ్డ్ హీరో, కరెక్ట్, పాప, ఒక లవర్, ఇవన్నీ అది మొన్న రిలీజ్ అయిన ఒక కాంటెంట్ లో కూడా చూపించాను. ఇట్స్ నాట్ లైక్ ఆ థ్రెడ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది మీకు. శ్రద్ధ శ్రీనాథ్ కి అను సార్కి జరిగే థ్రెడ్ ఇట్స్ వెరీ ఫ్రెష్, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. షీజ్ ఎ నైబర్ బేసికలీ.
పాప కనెక్ట్ అయ్యి సార్కి దగ్గర అయ్యే క్యారెక్టర్ అది. సో ఇట్స్ వెరీ అథెంటిక్గా ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది వీళ్ళ రిలేషన్షిప్ డైనమిక్స్ కూడా, సార్కి తగ్గట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ట్రెండ్కి తగినట్టు కథ ఇది అని అనుకుంటున్నారా పూర్తిగా? డెఫినెట్లీ చాలా ఫాస్ట్. ఇప్పుడు నా ఫస్ట్ టూ ఫిలిమ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సైంధవ్ మీకు అందుకంటే ఎక్కువ నచ్చింది, బికాజ్ ద స్క్రీన్ ప్లేస్ వెరీ రేసీ, మీకు ఎక్కడ కూడా కూర్చొని ఆలోచించుకునేంత టైం ఉండదు. ఫస్ట్ 15 నిమిషాలే మీరు కొద్దిగా బ్రీజీగా అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా చేస్తూ దాని అక్కడి నుంచి ఒకసారి వన్స్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఇన్ ద ఫిలిం, అక్కడి నుంచి ఇంకా ద పేసింగ్ విల్ బీ లైక్ మై ఫిలిమ్స్. అంటే ఎడిట్ అవ్వచ్చు ఆర్ స్క్రీన్ ప్లే అవ్వచ్చు, వెరీ టైట్ ఉంటుంది. యా 2 hours 15 minutes వచ్చింది సార్ సినిమా, సో వెరీ గ్రిప్పింగ్, ఎక్కడ కూడా మీకు తల తిప్పుకునేటట్లు ఉండదు. సో వెంకటేష్ గారు యూజువల్గా ఆ క్యారెక్టర్ ఇస్తే దాంట్లో అలాగా మారుతుంది, అంటే ఏ యాక్టర్ అయినా సరే మారుతుంది. ఈయన ఘర్షణ కావచ్చు, నారప్ప కావచ్చు, చంటి కావచ్చు, దానికున్న ఆయనకున్న ఫ్యాన్స్ ఇమేజ్ కానీ ఆ మ్యానరిజమ్స్ కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి దాంట్లో మారిపోతుంది. ఇది కూడా అలా మారాల్సిన క్యారెక్టర్. కరెక్ట్. ఇందులో అవేవి ఆ పాత వాసనలు ఏవి పనికిరావు. కరెక్ట్. ఇది పూర్తిగా కొత్తగా ఆయన కన్నా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది లేదా మీ ఇన్పుట్స్ కావచ్చు ఇవన్నీ పట్టుకుని ఆయన డిజైన్ చేసుకోవాలి. కరెక్ట్. సో ఇలా టోటల్గా డిజైన్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నాం సార్? క్యారెక్టర్లో నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి సార్. ది ఫస్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఒక చాలా కామ్గా లైఫ్ లీడ్ చేసే ఒక ఫ్యామిలీ మ్యాన్ షేడ్స్ ఉంటుంది. సడన్గా ఒక ప్రాబ్లమ్ అన్ఫోల్డ్ అయినప్పుడు హీల్ బి ద మోస్ట్ ఇంటెన్స్. ఇంతవరకు మీరు వెంకీ సార్ని ఇంత ఇంటెన్స్గా చూసుండ్రు ఇక్కడ. దట్ వెరీ వెరీ ప్రౌడ్లీ ఐ సే దిస్. అంటే మీకు ఆల్మోస్ట్ మీకు గణేష్ని గుర్తు తెచ్చే ఇంత ఇంటెన్సిటీ ఉంటుంది క్యారెక్టర్లో త్రూఅవుట్. అండ్ ఒక స్పెసిఫిక్ గోల్ అండ్ స్పెసిఫిక్ ఎయిమ్ పెట్టుకొని ఆయన ట్రావెల్ అవుతూ ఉంటారు క్యారెక్టర్లో. సో ఒక ఒక రౌద్రం అవ్వచ్చు ఆర్ ఒక ఇంటెన్సిటీ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ హీ హాజ్ వెరీ డీప్ కనెక్షన్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆయన పాపతో అయినా సరే, శ్రద్ధా శ్రీనాథ్తో అయినా సరే ఆయనకున్న ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ లేయర్. ఇవి రెండు కలిసినప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ బయటకు వచ్చింది దాంట్లో నుంచి. సో దట్ వాస్ వాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్. యా అదే ఈ మొత్తం మీద మనం ఇప్పుడు ఇందాక నేను ఎగ్జాంపుల్గా చెప్పిన సినిమాలు ఎలా అయితే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన వెంకటేష్ గారిని చూసినట్టుగా ఇందులో కూడా ఒక కొత్త తరహాగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు సైంధవ్ని చూస్తారు సార్. మీరు అంటే మీరు ఎక్కడ కూడా మీకు ఫస్ట్ 15 నిమిషాలు మీకు వెంకటేష్ సార్ కనిపిస్తారు. కనిపిస్తారా? అంటే మీకు బికాస్ బిగినింగ్ ఆఫ్ ద ఫిలిమ్లో మీరు ప్రమోషనల్ మెటీరియల్స్ చూసినా కూడా బిగినింగ్ ఆఫ్ ద ఫిలిమ్లో ఆయన్ని మనం ఎవరు అయినా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టీరియస్ లేయర్లో ఒక ఫ్యామిలీ ఆ స్పేస్లో మనం వెంకీసారి చూస్తుంటాం. కానీ ఒక పావుగంట తర్వాత సినిమా వెళ్ళే డైరెక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఆల్సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కూడా వెంకీసారి చేయలే ఇంతకుముందు. సో చాలా ఫ్రెష్ ఉంటుంది మీకు. సో ఫస్ట్ 15 నిమిషాలు మీకు బ్రీజీగా ఉంటుంది, అక్కడి నుంచి మీకు సినిమా. మీ గత 2 సినిమాలు కూడా ఒక చిన్న సీట్ ఎడ్జ్లో కూర్చుని నెక్స్ట్ ఏమవుతుంది కాస్త ఇంట్రెస్ట్గా ఆసక్తిగా మనం కూడా ఇన్వెస్టిగేషన్ ఫాలో అయ్యేలాగా ఉంటాయి. సో ఇది పక్కగా డిఫరెంట్ జానర్గా అనిపిస్తుందా ఇది? ఇది మచ్ లార్జర్ దెన్ లైఫ్ సార్. అంటే మీకు హిట్ అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అక్కడ జరిగిన క్రైమ్, దాని మీద జరిగే ఇన్వెస్టిగేషన్ మీదనే మిమ్మల్ని సీటేజ్లో కూర్చోబెట్టారు కదా. ఇది డ్రామా అండ్ యాక్షన్, ఎమోషన్స్, ఇది వచ్చి ఒక యూనివర్సల్లీ అపీలింగ్ ఫిలిం అవుతుంది అందరికీ. యూనో జస్ట్ ఇప్పుడు థ్రిల్లర్ జానర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, మీకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఒక లార్జర్ దెన్ లైఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది హీరోది. సో ఆ గ్రామర్ మీకు ఎక్కువ మందికి అపీల్ అయ్యేటట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నేచరే ఉంటుంది ప్రొసీడింగ్స్. మీకు ఫిలింలో ఎలా సీన్ టు సీన్ మీరు ముందుకెళ్ళేటప్పుడు యు విల్ ఫీల్ నర్వస్, మీకు నర్వస్నెస్ ఉంటుంది, మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఏం జరగబోతుందో అనే టెన్షన్ అయితే మీకు త్రూఅవుట్ ద ఫిలిం ఉంటుంది. కానీ అది ఎమోషనలీ కూడా క్రియేట్ చేశాయి సార్. సో దట్ ఈస్ దట్స్ వాట్ ఐ డిడ్ విత్ దిస్ ఫిలిం. బట్ రేసీగా అన్నది ఇందులో మరి ఎలా పాసిబుల్ అవుతుంది? ఇట్స్ స్క్రీన్ ప్లే రేసీగా ఉందని మీరు అన్నారు కదా, రైట్? చాలా వేగంగా, కరెక్ట్, కరెక్ట్. గత 2 సినిమాలు అంటే అది ఎక్కువ పాసిబిలిటీ ఉంది, కరెక్ట్. ఎందుకు మీరు అంటే ఒక చిన్న మర్డర్, ఒక ఇన్వెస్టిగేషన్ మీద కాబట్టి. బట్ ఇక్కడ మీరు డిఫరెంట్ షేడ్స్ చూపించాలి, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చూపించాలి, ఇవి ఆ స్పీడ్ కానీ అడ్డం పడ్డం కానీ అలాంటిగా ఉంటుందా? అడ్డం లాగా అనిపించదు, కానీ మీకు ఎక్కడెక్కడైతే సినిమా ఒక సడన్గా మిమ్మల్ని షాక్ చేసి మిమ్మల్ని ఆపుతుందో అవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి.
సో యునో రేసీనెస్ డజంట్ జస్ట్ మీన్ ద ఎడిటింగ్ పేస్ మాత్రం చెప్పట్లేదు. రేసీనెస్ అంటే మీకు 2 నిమిషాలు మీరు సినిమా చూస్తే 1 నిమిషం చూసినట్లే అనిపిస్తే మీకు రేసీనెస్ అది. సో మీకు ఒక ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా నేను ఎలా డిజైన్ చేశానంటే మీకు టైం గడిచింది తెలియదు, మీకు ఒక 3-4 నిమిషాలు ఎమోషనల్ సీన్ ఉన్నా మీకు ఏదో ఫాస్ట్గా అయిపోయింది ఇంత సీన్ అన్న ఒక ఫీల్ మీకు క్రియేట్ చేసేలాగా తీసాం ఫిల్మ్ని. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై సేయింగ్ రేసీనెస్. మీకు సినిమా 2 అవర్ 15 మినిట్స్, మీకు 2 అవర్ 15 మినిట్స్ అయినట్లు అనిపించదు, అంత త్వరగా అయిపోయింది ఫిలిం అన్న ఫీల్ వచ్చేటట్లే ఉంటుంది. దట్స్ బికాస్ ఆఫ్ కథ ఎక్కడ ఒక చోట ఆగదు, కీప్స్ గోయింగ్ ఫ్రమ్ 1 పాయింట్ టు ద అదర్ పాయింట్. ఎక్కడెక్కడైతే ఆగుతుందో అవన్నీ చాలా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ సీన్స్, అవన్నీ అక్కడ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు ఆటోమేటిక్గా, మీకు తెలియదు అది. ఈ పాప క్యారెక్టర్ అన్నది సినిమాకి ఒక ఫార్ములాటిక్ స్టోరీని అలడం కోసమేనా? కాదు సార్, సినిమా మొత్తం పాప గురించే. సినిమా అంతా పాప గురించి. అది ఏంటి అనేది మీకు మెల్లిగా ట్రైలర్ అవి వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తా, కానీ సినిమా అంతా పాప చుట్టూ తిరుగుతుంది. యా డెఫినెట్లీ. పాప, పాపతో సరుకున్న ఎమోషన్ ఏంటి, అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అక్కడ నుంచి దానికి సొల్యూషన్ ఎలా వచ్చింది. పాపనే మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ పాప. సో చాలా సినిమాలు వచ్చాయి కదా, ఒక చిన్న బాయ్ కానీ గర్ల్ కానీ వాళ్ళ చుట్టూ అల్లిన కథ, హీరో వాళ్ళకి ప్రొటెక్టర్గా రైట్ ఉండడం, ఇది చాలా వచ్చేది. మీది ఏంటి దానికి మించి ఏమి ఉండబోతాం? ఇందులో ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం, అది ఇంతవరకు ఏ ఫిల్మ్లోనూ ఇండియన్ స్కేపే కాదు వరల్డ్ సినిమాలోనే ఎక్కడ ఆ ప్రాబ్లం గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాము, అది ఇంతవరకు వరల్డ్ సినిమాలో ఎక్కడ మాట్లాడలే, ప్రపంచంలోనే ఏ సినిమాలోనూ ఆ ప్రాబ్లం గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడలే. సో దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ దట్ ప్రాబ్లమ్. సో మీకు అది ఫ్రెష్గా ఉంటుంది, దాంట్ నుంచి వచ్చే డ్రామా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు. అంటే ఇది ట్రైలర్లో కొంచెం రివీల్ చేస్తారా దీన్ని? ఇది ట్రైలర్లో రివీల్ చేస్తాను సార్. ఐ వాంట్ టు టెల్ ద ఆడియన్స్ కథ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఆడియన్స్కి. కథ ఏంటో మీకు తెలుస్తుంది ట్రైలర్ చూస్తే క్లియర్గా, ఇది నా కథ, దీంట్లో మీకు డ్రామా ఉండబోతుంది, యాక్షన్ ఉండబోతుంది, రండి థియేటర్గా అన్నదే నా కాన్సెప్ట్ ఉంది. ఇది హిట్ లాంటి ఫిల్మ్ కాదుగా. హిట్ అంటే ఎవరు క్రైమ్ చేశారు అన్నప్పుడు మీకు కొన్ని విషయాలు దాచాల్సి వస్తుంది. ఇదేంటంటే హ్యూజ్ డ్రామా సార్, చాలా పెద్ద డ్రామాటిక్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి ఫిల్మ్లో, యాక్షన్, న్యూ ఏజ్ యాక్షన్ చాలా ఉంది ఫిల్మ్లో. సో ఇది ఒక థియేటర్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిల్మ్ కాబట్టి నేను కథ చెప్పడంలో నాకు ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదు, హ్యాపీగా ట్రైలర్లో మీకు కథ చెప్తాను నేను. అంటే సినిమాలు కూడా ముందే ఈ దిశగా వెళ్ళబోతుంది కథ అన్నది ఉంటుంది సార్. ఈ సినిమాలు కూడా కథ ఈ లైన్లో వెళ్ళబోతుందని ముందే ప్రేక్షకుడికి కాదు, మీకు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, మీకు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, మీరు జరిగింది జరుగుతుంది అనుకున్నది జరగదు. బట్ కాకపోతే మూల కథ ఏంటి అన్నది చెప్పడంలో ప్రాబ్లం లేదు నాకు. అంటే దాంట్లో డ్రామాలో మీకు ఎలాంటి ట్విస్ట్లు టర్న్లు ఉండబోతున్నాయి అన్నది రివీల్ చేయను, మూల కథ ఏంటి అసలు మనకి దేని గురించి ఫిల్మ్, సైంధవ్ అంటే ఏంటి అన్నది నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో దీంట్లో మరి హీరోయిన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? హీరోయిన్ సార్ అదే ఇప్పుడు హీరో పాప దీని చుట్టూ కథ కథ ఉంటుంది కదా. మీకు బేసికలీ ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ ఇస్ ప్లేయింగ్, మీకు సార్ మీకు రొమాంటిక్ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పడం లేదు అది. యాక్చువల్లీ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ పేర్, వాళ్ళు వీళ్ళు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ లాగా బాండ్ అవుతారు ఫిల్మ్లో. సో శ్రద్ధా శ్రీనాథ్ రోల్ ఇస్ ఎమోషనలీ వెరీ ఇంపార్టెంట్ టు ద స్క్రిప్ట్. పాపకి తన కనెక్షన్ ఏంటో దాని మీద కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి కథలో, కాబట్టి మీకు శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ శ్రద్ధా శ్రీనాథ్, ప్లే చేసిన అందరు క్యారెక్టర్లు కూడా దే ఆల్ ప్రొపెల్ ద స్టోరీ ఫార్వర్డ్, ఒక రకంగా కథను ముందుకు తీసుకెళ్తారు ఒక్కొక్క క్యారెక్టర్. ఎవరు కూడా జస్ట్ ఏదో ఒకళ్ళు ఉండాలి కదా అని ఉన్న క్యారెక్టర్స్ ఏవి ఉండవు ఫిల్మ్, అన్ని కథని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్సే, కథని మార్చే క్యారెక్టర్సే అన్ని. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో పాటలకి ఏమైనా రోల్ ఉంటుందా? నా ఫిల్మ్లో ఉంది సార్, దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్, బట్ కానీ అవన్నీ కూడా కట్ చేస్తే సాంగ్ అన్న కాన్సెప్ట్లో ఉన్న సాంగ్స్ కావు, కథను ముందుకు తీసుకెళ్లే సాంగ్స్. నేను సాంగ్స్ జనరలీ నేను చాలా నేను ఎక్కడ వాడతానంటే నా టెండెన్సీ అది, నా రైటింగ్లో ఉన్న టెండెన్సీ ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికో, ఒక లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగే డ్రామాని కన్వే చేయడానికో, ఇలా మాంటేజెస్లో నేను సాంగ్స్ నేను ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎన్ని పాటలు? 4 సాంగ్స్ సార్. ఓవరాల్ 4 సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు రాంగ్ యూసేజ్ అనే సాంగ్ ఒకటి రిలీజ్ చేసాము, అండ్ సరదా సరదాగా అనే సాంగ్ రిలీజ్ చేసాము. రాంగ్ యూసేజ్ అనే సాంగ్ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్, మీకు టైటిల్ సాంగ్ లాంటిది, అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాంటిది. ఈ సరదా సరదాగా అనే సాంగ్ ఏమో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసేసాం. ఇది కాకుండా ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా కథను ముందుకు తీసుకెళ్లే సాంగ్సే. అంటే సినిమా స్టార్టింగ్ ఒక 15-20 నిమిషాలు మీరు ఈ పాట
మీరు ఇందాక చెప్పినట్టే 15-20 నిమిషాలు మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా ఏ ఫిలిం కన్నా. ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి కదా నేను జనాల్ని. ఇప్పుడు 2 గంటలు 15 నిమిషాలు సినిమా అంటే అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు వీల్ హ్యావ్ టు స్పెండ్ ఆన్ ఎవరు, అసలు ఈ క్యారెక్టర్ ఎవరు, ఈ క్యారెక్టర్కి మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి త్రూ అవుట్ ది ఫిలిం, ఎందుకంటే ఈ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అయిపోతున్నారు. సైంధవ్ అనే క్యారెక్టర్తో, గాయత్రి అనే క్యారెక్టర్తో అవ్వచ్చు, మనో అనే క్యారెక్టర్తో అవ్వచ్చు, వీళ్ళందరితో మీరు ట్రావెల్ అయిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఎవరు అసలు అండ్ విలన్స్ ఎవరు ఇవన్నీ చెప్పాలి కదా. దానికి తీసుకునే టైం దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ ఫిలిం. యూ సీ ఫస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ యూ విల్ సీ దే విల్ స్పెండ్ టైమ్ ఆన్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ దట్. అంటే మీరు మీ కథలు రాసుకున్నప్పుడు కానీ లేకపోతే మీ సినిమాలు చేసేటప్పుడు కానీ మీరు అనుకున్నట్టు మీరు వెళ్ళడమేనా, లేకపోతే కాంటెంపరీ సినిమాలు ఏం సినిమాలు వస్తున్నాయి జనాలు వీటిని ఆదరిస్తున్నారు వాటి వాళ్ళు ఎందుకు వాటిని ఆదరించారు లేదా వాటిలో ఉన్న హుక్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక అబ్జర్వేషన్ అంటుంటే చేస్తారా? ఉంటుంది సార్, డెఫినెట్లీ అబ్జర్వ్ చేయను అని చెప్తే అది అబద్ధం అవుద్ది. ఖచ్చితంగా వారం వారం ఎవ్రీ వారం రిలీజ్ అయ్యే సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతాను నేను. ఐఎమ్ హ్యూజ్ మూవీ బఫ్. అసలు నేను సినిమాల్లోకి రావడానికి రీజనే ఇస్ బికాస్ ఐఎమ్ మూవీ బఫ్. ఐ లవ్ ఫిల్మ్స్. సో వెళ్తా, ప్రతి ఫిల్మ్ వెళ్తాను. అనాలిసిస్ ఉంటుంది మైండ్లో, ఆడియన్స్ పల్స్ ఏంటి, ఏది లైక్ చేస్తున్నారు, ఏ మూమెంట్స్ థియేటర్లో వర్క్ అవుతుంది, ఏ మూమెంట్స్ థియేటర్లో వర్క్ అవ్వట్లేదు, ఇవన్నీ క్యాల్కులేషన్ ఉంటుంది. బట్ ఒకసారి ఆ రైటింగ్ స్టేజ్ దాటేసి మనం ఎగ్జిక్యూషన్ పాయింట్కి వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఆఫ్టర్ దట్. నేను రాసే వాటి మీద వాటి ఇంపాక్ట్ ఉండొచ్చేమో, కంప్లీట్లీ ఉండవు అంటే అబద్ధం చెప్పినోడే అవుతాను నేను. డెఫినెట్లీ దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్. ఇది అరే ఇలాంటి మూమెంట్స్ ఏం వర్క్ అయినాయి, వర్క్ అవ్వలేదు అన్న క్యాల్కులేషన్ ఖచ్చితంగా సమ్వేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉంటుంది. అది కాన్షియస్గా దాన్ని మైండ్లో పెట్టుకొని కదరాయం కానీ అవన్నీ కూడా వెనక ప్లే అవుతుంటుంది కదా రాసుకునేటప్పుడు. బట్ ఒకసారి కథ ఫైనలైజ్ అయిపోయి వన్స్ వీ స్టార్ట్ షూటింగ్ ద ఫిల్మ్ దెర్ షుడెంట్ బి ఎనీ కన్ఫ్యూజన్. ఒక క్లారిటీతో మనం వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం అనేది నమ్ముతాను. అంటే మీరు మిగతా వెయిట్ కేసి చూడకుండా మీదంతూ ఒక స్టైల్ తీసుకొచ్చి మీరే కాదు ఎనీ డైరెక్టర్ తీసుకొస్తే ఆ డైరెక్టర్కి స్టాండ్అవుట్లో ఉండేటు అతని వెనకాల ఫాలో అయ్యేవాడు బోర్డు మంది ఉంటారు. ఇప్పుడు తమిళ్ కానీ కన్నడ కానీ మన దగ్గర కానీ లేదా హిందీ కానీ ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇద్దరు వేసి ఒకళ్ళు ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు మిగతాది అప్పటికి ట్రెండ్ ఏంటి చూడట్లా. సుకుమార్ గారు రంగస్థలం తీసినప్పుడు ట్రెండ్ చూడలే, పుష్ప తీసినప్పుడు ట్రెండ్ చూడలే, రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు ట్రెండ్ చూడలే. వీళ్ళంతా కూడా మనం ఇది అనుకున్నాం దీన్ని ఈ విధంగా తీద్దాము తీసి దాన్ని ట్రెండ్ చేసుకున్నారు, తర్వాత చాలామంది ఫాలో అయ్యలేదు. సో మీరు ఆ మొదటి జాబితాలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారా ఎప్పుడు? లేదు సార్, అది ఆర్గానిక్గా జరగాలని నమ్ముతా నేను. అది డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ యూఆర్ మేకింగ్. ఆల్ దట్ విల్ డిసైడ్ హౌ యువర్ బిహేవియర్ ఇస్ వెన్ యూఆర్ రైటింగ్ అ స్క్రిప్ట్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ అ స్క్రిప్ట్. ఇప్పుడు నా గురించి మాట్లాడగలుగుతాను నేను పర్సనలీ. వాట్ ఐ ఫీల్ ఇస్ ఐఎమ్ డెఫినెట్లీ బయట ఏం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా ఒక అనాలిసిస్ చేసుకొని దాన్ని చాలా కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకొని వెళ్ళే డైరెక్టరే నేను. ఐమ్ నాట్ సేయింగ్ అట్ ద సేమ్ టైం నాకంటూ ఒక స్టైల్ ఉంది. ఫస్ట్ 2 ఫిలిమ్స్లో అది ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. అది నేను నా కాన్వర్జేషన్స్ వేరేలా ఉంటాయి, నా ఎడిటింగ్ ప్యాటర్న్ వేరేలా ఉంటుంది, నా యూనో ఐ బిలీవ్ దట్ నా ఎక్కడో తెలియకుండానే హిట్ 1 హిట్ 2లో నా సంతకం ఉందని గట్టిగా నమ్ముతాను నేను. ఎందుకంటే వేరే వాళ్ళు తీస్తే హిట్ 1 హిట్ 2 అలా రాదని నమ్ముతాను నేను. సో ఇన్ దట్ వే ఐ థింక్ నా స్టైల్ని నేను డిస్టర్బ్ చేసుకోకుండా బయట మార్కెట్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అది నేను చూడకుండా నాకు కావాల్సింది నేను తీసుకుంటానంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దట్. నేను డెఫినెట్లీ నేను అన్ని ఫిలిమ్స్ చూస్తాను, ఎవ్రీ ఫిలిం. ఎస్పెషలీ నాకు ఆడిటోరియం బిహేవియర్ ఎలా ఉంది అనేది స్టడీ చేయడం చాలా అలవాటు నాకు. నేను సినిమా ఏ సినిమానా సెకండ్ టైం చూడడం అలవాటు నాకు. మళ్ళీ ఫస్ట్ టైం నా ఓన్ ప్లెజర్ గురించి చూస్తాను, సెకండ్ టైం ఆడిటోరియం బిహేవియర్ అబ్జర్వ్ చేయడానికి ఇంకోసారి వెళ్తా ఫిలింకి, ఎలా ఆడియన్స్ రెస్పాండ్ అవుతున్నారు. బికాస్ ఇఫ్ యూ ఐ బిలీవ్ దట్ ఇట్ హెల్ప్స్ మీ అ లాట్ వైల్ రైటింగ్ ఆల్సో. నా ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ మన దగ్గర బాండ్ డైరెక్టర్స్ కొందరు ఉంటారు. బాండ్ డైరెక్టర్స్ కొందరు ఉంటారు, వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళకి మిగతా ఇది అనుసరం వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు తీయగలిగింది, వాళ్ళు మెప్పించగలిగింది. కొందరు మ్యానుఫ్యాక్చర్డ్ డైరెక్టర్స్ ఉంటారు. బాండ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాళ్ళు ఏంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి సినిమా తలుక ఫార్ములా, సినిమా తలుక మేకింగ్ ఫార్ములా, రైట్, స్టోరీ ఫార్ములా, రైట్, ట్రెండ్ ఫార్ములా, ఇవన్నీ పట్టుకుని ఒక ప్రొడక్ట్ తయారు చేస్తారు. రైట్ రైట్. ఈ 2 రకాల. సో మొదటి వాళ్ళ ఉండడానికి అన్నది గ్రేట్ థింగ్ కదా. ఓకే ఓకే. సో మీరు కూడా అలాగా మీదంటూ ఒక మార్క్ మిమ్మల్ని కనీసం ఒకళ్ళిద్దరైనా మేము శైలేష్ టైప్ సినిమాలు తీయాలి అనే స్టే ఆలోచన ఉందా అలాగ అవ్వాలని? ఐ థింక్ ఐమ్ టూ అంటే టూ ఎర్లీ ఇన్ మై కెరియర్ ఏమో సార్. చేసింది 2 ఫిల్మ్లే, నేను 3వ ఫిల్మే కదా.
సో ఐ థింక్ ఐమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ మై వే, ఇంకా ఏంటి నేను అన్నది అడిగితే నాకు దానికి సమాధానం లేదు. అంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఫిల్మ్ మేకింగ్, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు, ఎక్కడో సైంటిస్ట్గా పనిచేసేవాడిని. సడన్గా ఒకరోజు సినిమా తీయడం స్టార్ట్ చేశాను అండ్ అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను, ఒక రకంగా వర్కౌట్ అవుతున్నాయి కదా. నేను ఎక్కడో తెలియకుండానే ఒక స్కిల్ లెవెల్ అయితే ఉంది లోపల, బట్ నా ఫిల్మ్స్ నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అడిగితే నేను సినిమాలు చూసే నేర్చుకున్నాను. అదేమి నాకు సడన్గా ఒకరోజు లేచి నేను ఫిల్మ్స్ చేయగలుగుతానని అనుకున్న మేకర్ అయితే కాదు నేను. చాలా ఫిల్మ్స్ చూసి, కమల్ హాసన్ గారి ఫిల్మ్లు, కె విశ్వనాథ్ గారి ఫిల్మ్లు ఇవన్నీ చూసి దాన్ని స్టడీ చేసి నేర్చుకుంది. కాబట్టి ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి నేను వేరే ఫిల్మ్స్ చూడడం మానేయాలి అంటే అది దట్ వోంట్ వర్క్ ఫర్ మీ. ఇప్పటిదాకా ఏదైతే వర్కౌట్ అయిందో అది నీట్గా వర్కౌట్ అయింది కాబట్టి అది ఫాలో అయిపోతున్నాను. సో బాగా మ్యానుఫ్యాక్చర్ అంటే అంత అంత ఆలోచించట్లా, వర్కౌట్ అవుతుంది చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో ఈ మధ్యకాలంలో బాగా డిస్కషన్లోకి వస్తున్న పాయింట్ డైరెక్టర్ల తాలూకా స్వేచ్ఛ, లిబర్టీ. ఇంతవరకు వాళ్ళు ముఖ్యంగా యాన్యువల్ సినిమా వచ్చిన తర్వాత రకరకాల వాదనలు, అతని శైలి అతను తీసాడని కొందరు, కాదు అంత విశ్రూకులంతో ఎందుకు అని కొంత, లేదు ఇలా కాకుండా చేయాలని కొంత, రకరకాలు ఉన్నాయి. అసలు మీరు ఏంటంటారు, డైరెక్టర్కి తనకు అనుకున్నది తను తీయడమే, సొసైటీ కానీ మిగతా వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారని అవసరం లేదు అనే ధోరణిలో ఉండాలంటారా లేకపోతే? ఐ థింక్ అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. మీ బోర్న్ అండ్ బ్రాటప్ ఎలా ఉంది, మీ యాటిట్యూడ్ టువర్డ్ సొసైటీ ఏంటి, మీ వాల్యూస్ ఏంటి అన్న దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. అది జనాల్ని ప్రభావితం చేసేంత కెపాసిటీ ఉన్న ఒక ఆర్ట్ ఫామ్ అది. సో ఇఫ్ యు ఆస్క్ మీ యాజ్ పర్సనల్లీ యాజ్ అ మేకర్, నేను చాలా జాగ్రత్త పడతా ఉంటాను ఇలాంటి విషయాలు, బికాజ్ అది ఒక రకంగా నా స్టోరీని ఇంపాక్ట్ చేస్తాయంటే చేయొచ్చు, బట్ ఐఎమ్ నాట్ షయింగ్ అవే ఫ్రమ్ సెయింగ్ దట్. నేను ఒక విషయం నేను సినిమాలో పెడుతున్నాను అన్నప్పుడు నేను 10 రకాలుగా ఆలోచించే పెడతాను. దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ ఐ ఆమ్. బట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఒక అనదర్ ఫిల్మ్ మేకర్ ఇది యూ కాంట్ జడ్జ్ మీ, నేను నాకు అనిపించిన కథ నేను తీసుకున్నట్టు, దట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎనీబడి హ్యాస్ దట్, ఎనీబడి కెన్ మేక్ ఎనీథింగ్ దట్ దే వాంట్. దాన్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు జాగ్రత్త కన్జ్యూమ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే. సో ఇప్పుడు మీరు అది కరెక్టా ఇది కరెక్టా అంటే నేను ఏది కరెక్ట్ అని చెప్పలేను. వేర్ డు ఐ స్టాండ్ అన్నది చెప్పగలుగుతా, వాట్ డు ఐ బిలీవ్ అన్నది నేను చెప్పగలుగుతా. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక సీన్ పెడుతున్నాను నా ఫిల్మ్లో అన్నప్పుడు రాసేసుకోవడం రాసేసుకుంటాం సార్, హ్యాపీగా వాట్ యూ వాంట్ కన్వే అనేది రాసుకున్నాక. ఎక్కడో శైలేష్గా యాజ్ అ పర్సన్ హూ హ్యాజ్ యునో అ సర్టన్ అవుట్లుక్ టువర్డ్స్ ద సొసైటీ, నేను ఖచ్చితంగా నేను ఒక యంగర్ లాట్, కొద్దిగా మంచికి చెడుకి తేడా తెలియని ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి ఇది ఏం చేస్తుందని నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. దట్ ఈస్ మీ యాజ్ అ పర్సన్, దట్స్ మీ యాజ్ అ సైలేజ్గా చెప్తున్నా. సో దట్ విల్ ఇంపాక్ట్ ద ఆర్ట్ డెఫినెట్లీ, అది యూ కాన్ హెల్ప్ దట్. సో యా, సో దట్స్ అక్కడ కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, 100% ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పుడు హిట్ 2 అప్పుడు కూడా నేను చాలాసార్లు నేను హిట్ 1 హిట్ 2 అప్పుడు కూడా మీరు క్రైమ్ ఏంటి ఇంత ఇంత ఓపెన్గా ఇట్లా నరకడం చూపిస్తున్నారు, ఇట్లా పాటలు పాటలుగా ఇట్లా నరికేయడం చూపిస్తున్నారు, ఇది మీరు ఎంత రెస్పాన్సిబిలిటీ అని అడిగారు నన్ను. ఐ ఆన్సర్డ్ దట్ ఆల్సో, ఐ టోల్డ్ నేను దాన్ని గ్లోరిఫై చేయట్లా, నేను దాన్ని ఇది ఇది గొప్ప అని నేను చూపించట్లేదు. వాడిని ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటున్నాడు లాస్ట్లో అండ్ హీ సర్వ్డ్ జస్టిస్, మీరు అలా ఉండకండి అని ఒక మెసేజింగ్ కూడా ఉంది. మంచికి చెడుకి మధ్యలో జరిగే ఒక డైలాగ్ ఉంటుంది నా ఫిలింలో. సో దట్ ఈస్ మీ బీయింగ్ రెస్పాన్సిబుల్ దట్ ఒక తెలిసి తెలియని ఒక ఏజ్ గ్రూప్ ఎవరన్నా చూసేస్తారేమో. మనం ఎంత దాన్ని వాళ్ళకి వెళ్ళకూడదని అనుకున్నా కూడా, వాళ్ళు చూడడం తప్పని అన్నా కూడా, ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి దే ఆర్ గెట్టింగ్ యాక్సెస్ టు ఇట్. సో ఎక్కడో ఒక కార్నర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. ఒక సీన్ నేను పెట్టినప్పుడు ఖచ్చితంగా నాకు ఒక చిన్న లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఐ లుక్ ఇన్ టు ఇట్. యా, అంటే మీరు ఇందాక ఇదే దానికి ఆన్సర్ చెప్తూ బార్న్ అండ్ బాటప్ వాల్యూస్, పెరిగిన వాతావరణం, అది ఆర్ట్ని డెఫినెట్లీ ఇంపాక్ట్ చేస్తే నేను నమ్ముతున్నా సార్. యా, డెఫినెట్లీ. యా, అంటే సినిమాల్లో వల్గర్ సీన్ కానీ బూత్ సీన్లు కానీ పెట్టిన వాళ్ళు వాళ్ళ బార్న్ అండ్ బాటప్ సరిగ్గా లేదంటారా మీరు? వాట్ యు మీన్ బై వల్గర్ సీన్స్ అండ్ బూత్ సీన్లు అంటే? ఎందుకంటే మీ డెఫినేషన్ ఆఫ్ వల్గారిటీ అండ్ బూత్ కుడ్ బి డిఫరెంట్ టు వాట్ మై డెఫినేషన్ ఆఫ్ వల్గారిటీ అండ్ బూత్. అంటే ఇప్పుడు ఒక కిస్సింగ్ సీన్ వల్గర్ అనుకుంటారా మీరు? ఒక కిస్సింగ్ సీన్ ఇస్ వల్గర్, దాని వల్గర్ ఎలా అంటారు? అదే అండి, దాంట్లో డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎక్స్ట్రీమ్లీ ఆబ్సీన్ సీన్ మీరు ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఒక ఫిల్మ్లో పెట్టేసి మీరు వదిలేస్తారంటే, ఐ ఫీల్ డెఫినెట్లీ సమ్వేర్ యాజ్ అ పర్సన్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ కదా. యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, కానీ
దెర్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్సైడ్ యూ అండ్ దట్ పర్సన్ హ్యాస్ టు అప్రూవ్ దట్ ఆర్టిస్ట్ టు డూ సర్టన్ థింగ్స్ నో. సో డెఫినెట్లీ నాకు వాళ్ళ వాల్యూస్ ఏంటి అన్నది డెఫినెట్లీ ఇంపాక్ట్ చేస్తుంది ఆ డెసిషన్ అనేది నేను నా నమ్మకం అది ఫర్ షూర్. అంటే సర్టన్ వాల్యూస్ ఉంటే ఆ గీత దాటకుండా ఉంటారు అని డెఫినెట్లీ దట్స్ మై బిలీఫ్. యా ఫర్ షూర్ అవును. ఒక గీత దాటిన సీన్లు తీయాలంటే గీత దాటిన వాళ్ళే కావాలి. అదే సార్, అంత నేను అంత జడ్జ్ చేయాలనుకోవట్లేదు, బట్ ఇట్ డెఫినెట్లీ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ దర్ పర్సనాలిటీ. వాళ్ళు యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వాట్ దేర్ పర్సనాలిటీస్ వాట్ విల్ డిసైడ్ హౌ మచ్ ఆర్ట్ యూ వాంట్ టు యునో ఎంతవరకు మీ ఆర్ట్ని పుష్ చేయాలనుకుంటున్నారు అనేది డెఫినెట్లీ మీ వాల్యూస్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుందని నమ్ముతున్నా నేను. యా ఇప్పుడు ఒక డైరెక్టర్ తను నమ్మింది తనకు నచ్చింది తీసిన తర్వాత మీ ఆర్ట్ ఫార్మ్ మీ ప్రొడక్ట్ మీకు నచ్చింది మీకు నచ్చినట్టు మీరు తీశారు, అది తప్పలేదు మీ ఇష్టం. బట్ సేమ్ టైం ఒక క్రిటిక్ కావచ్చు లేదా ఒక రైటర్ కావచ్చు దాని మీద ఒక ఆడియన్స్ కావచ్చు వాడి ఆర్ట్ ఫార్మ్లో వాడికి తోచినట్టు దాన్ని జడ్జి చేస్తే తప్పు పడడం కరెక్ట్ అంటారా కాదంటారా? సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు క్రిటిక్స్ మీద రివ్యూవర్స్ మీద ఉన్న వాట్ డూ దే డూ టు అ మూవీ అన్నది నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. ఓకే, మీరు ఒక బ్యాడ్ ఫిలిం ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫిలిం తీశారు. ఓకే, ఇఫ్ యూ రైట్ అ గుడ్ రివ్యూ దాన్ని మీరు చాలా గొప్ప రివ్యూ ఇచ్చినా ఆ ఫిలింని ఎవరు హెల్ప్ చేయలేరు. ఓకే, అలానే ఒక ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం తీశారు, సూపర్ ఫిలిం తీశారు, మీరు దానికి బ్యాడ్ రివ్యూ ఇచ్చినా ఆ ఫిలింని ఎవరేం పేయలేరు. ఓకే, మధ్యలో అటు ఇటు అయ్యేది ఏంటంటే ఒక యావరేజ్ ఫిలిమ్స్ కొద్దిగా అటు ఇటు కానీ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి కదా వాటిని ఇంపాక్ట్ చేస్తుంది అంటే. ఈ జడ్జిమెంటు ఈ సినిమాకి హెల్ప్ చేస్తే దాని గురించి అన్నమాట. నో, ఐమ్ సేయింగ్ దట్స్ వై ఐ డోంట్ థింక్ అ లాట్ అబౌట్ వాట్ క్రిటిక్స్ విల్ సే ఆర్ రివ్యూవర్స్ విల్ సే. మీరు మీకు నచ్చినట్టు సినిమా తీశారు, కరెక్ట్, అది మీకు నచ్చింది. మీరు ఈ విధంగానే చెప్తాను, నేను ఇలాగే చెప్తా. ఇప్పుడు సినిమాలో యూరిన్ సీన్ వస్తే హీరో వెనక్కి తిరిగి ఇట్లా జిప్పు లాగినట్టు సింబాలిక్గా తీస్తారు కొందరు, లేదు ముందు నుంచే తీస్తాను నేను నా ఇష్టం అంటారు. అప్పుడు దాన్ని అవతల వాడు కామెంట్ చేసినప్పుడు అది కూడా అది వాడి ఇష్టంగా స్వీకరించారు. అది రైట్ ఆఫ్ స్పీచ్, ఎనీబడీ కెన్ క్రిటిక్ ఎనీథింగ్ సార్, రైట్, లైక్ అది అది ఇప్పుడు సినిమా తీయడం నా రైట్ అన్నప్పుడు దాన్ని క్రిటిక్ చేయడం మీ రైట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. యానివల్ అనే సినిమాని ఆయన ఒక దృక్పథం తీశారు, అంటే ఆయన మేకింగ్ స్టైలు ఆయన ప్రెజెంటేషన్ స్టైలు ఆయన ఇష్టం, అది అందులో ఎక్కడ తప్పడానికి లేదు. దాన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, పోయేవాళ్ళు ఉండొచ్చు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ మీకు ఇష్టం. ఓకే, బట్ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కరెక్ట్ కాదు అనే మాటను మీరేమంటారు అని? అదే అది దట్ ఇస్ సందీప్స్ పర్సనల్ ఒపీనియన్ అబౌట్ క్రిటిక్స్. అలా సిచ్యువేషన్ మీకు వస్తే నేను అదే అంటున్నా, అక్కడికే వస్తున్నా నేను. మై ఒపీనియన్ అబౌట్ రివ్యూవర్స్, నేను రివ్యూవర్స్ని ఎలా మీ వాట్ ఆర్ యూ డూయింగ్ టు మై వర్క్ అంతే కదా, దట్స్ వాట్ మ్యాటర్స్ రైట్. మై ఒపీనియన్ అబౌట్ రివ్యూవర్స్ ఇస్ వెరీ క్లియర్. మీరు నెగిటివ్గా క్రిటిసైజ్ చేయండి, పాజిటివ్ క్రిటిసైజ్ చేయండి, ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఇట్, ఐ హ్యావ్ నో ఇష్యూస్ టు ఇట్. మీకు నచ్చకపోతే తిట్టండి, మీకు నచ్చితే పొగడండి, నాకు ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అంటే రివ్యూ గురించి పక్కన పెట్టాను, రివ్యూస్ ఎవరన్నా వచ్చు, ట్విట్టర్ వాడే ప్రతి వాళ్ళు రివ్యూవరే, కరెక్ట్, ఫేస్బుక్ వాడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాట్సాప్ లో ప్రతి ఆడియన్ వాడి ఒపీనియన్ వాడి ఫ్రెండ్స్ సర్కిల్ కో వాళ్ళ చుట్టాలకో పంపించుకుంటూనే ఉంటాడు, కరెక్ట్ కరెక్ట్. రివ్యూర్ లో పర్టికులర్ గా రివ్యూర్స్ అనేది అది అది మారిపోతుంది ఆ గీత. కానీ ఒకటే సార్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద ఇష్యూ ఇస్ స్టార్టింగ్ వేర్ తెలిసి తెలియనితనంతో కొంతమంది ఇన్డెప్త్ నాలెడ్జ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుండా టెక్నికల్లీ క్రిటిసైజ్ చేయడం తప్పు. నేనేమంటున్నానంటే సినిమా నచ్చింది నచ్చలేదని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, నువ్వు సడన్గా వెళ్ళిపోయి ఎడిటింగ్ ప్యాటర్న్ గురించి, కలర్ ప్యాలెట్ల గురించి, అరే నువ్వు ఐఎమ్ సేయింగ్ ఇదర్ నువ్వు ఒక సినిమా చేస్తున్నావా లేకపోతే దాని గురించి చదువున్నావా, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ టు టాక్ అబౌట్ టెక్నికల్ థింగ్స్ అబౌట్ ఇట్? ఎందుకంటే నువ్వు టెక్నికల్ థింగ్స్ ఒక విషయం మాట్లాడడం స్టార్ట్ చేస్తే యూఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు అ టెక్నీషియన్, యూఆర్ నాట్ టెలింగ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద ఫిల్మ్ కదా. ఒకళ్ళ క్రాఫ్ట్ని నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నట్లే కదా, అలాంటప్పుడు అసలు నువ్వు క్వాలిఫై అయి ఉండాలి కదా. సో నేను నన్ను అడిగితే కొంతమంది రివ్యూవర్స్ని ఐ లుక్ అప్ టు దెమ్, నేను వాళ్ళ రివ్యూస్ ఓపెన్ చేసి కావాలని వీళ్ళు ఏం చెప్తున్నారు సినిమా గురించి అని చదివే రివ్యూవర్స్ ఉన్నారు, బొక్కలే విడిది పట్టించుకునేది కూడా అవసరం లేదు అనుకునే రివ్యూర్స్ ఉన్నారు. సో నేను ఎవరిని ఇగ్నోర్ చేయాలి, ఎవరి రివ్యూ ఇన్ డెప్త్ చదవాలనే విషయం నాకు తెలుసు.
అట్ ద సేమ్ టైం నాకు నేను ఇన్ఫాక్ట్ నాకు అంటే బై గాడ్స్ గ్రేస్ నాకు హిట్ 1కి హిట్ 2కి ఎక్కువ నెగిటివ్ రివ్యూలు ఏం పర్ల. నాకు ఒకటే ఒకటి అంటే హిట్ 1లో నాకు క్లైమాక్స్ మీద కొద్దిగా అన్సాటిస్ఫాక్టరీగా ఉంది అని కొంతమంది రివ్యూవర్లు రాశారు, విచ్ ఐ రెస్పెక్టెడ్. ఓకే, దట్ ఈస్ దెమ్ టెల్లింగ్ వెదర్ దే లైక్ ద ఫిల్మ్ ఆర్ నాట్, దట్ ఈస్ ఓకే, అక్కడ దాకా ఓకే. బట్ మీరు సడన్గా లోపలికి వెళ్ళిపోయి ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ని మీరు క్వశ్చన్ చేయడం, వాళ్ళ టెక్నికల్ క్రాఫ్ట్ని మీరు క్రిటిసైజ్ చేయడం అని అన్నప్పుడు యూ బెటర్ మేక్ షూర్ యూఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్. యూనో, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఒక ఒక ఫిల్మ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉందంటే ఎస్, వీ ఆల్సో వాల్యూ దట్, మాకు కూడా అది కావాలి, మేము ఇంప్రూవ్ అవ్వాలంటే అలాంటి రివ్యూస్ మంచి. బట్ ఏదో నీకు ఒక ఒక లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు కదా, వాళ్ళు వింటారు కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కూడా తప్పే, దట్స్ డెఫినెట్లీ రాంగ్. యా, బట్ ఇదంతా కూడా మీరు రివ్యూవర్స్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తారు, రివ్యూవర్సే కదా సార్, ఎవరన్నా అవ్వచ్చు, ఐఎమ్ సేయింగ్ ఎనీ కామన్. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 1 lane రివ్యూవర్స్ ఆ 2 lane రివ్యూవర్స్ అంటే 1 word రివ్యూ అన్నది స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మీకు ఒక కొంచెం ఒక సవాల్గా ఉందా లేదా మేకర్గా? నా ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా జరిగేటప్పుడు రాసేది మాత్రం నేను చాలా అసలు ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ సార్, ఐ డోంట్ నో వై ది డూ ఇట్, ఎందుకు చేస్తున్నారు నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే ఒక ఆడిటోరియంని డిస్టర్బ్ చేస్తుంది అది, అక్కడ కూర్చొని మీకు పావు గంటకు ఒకసారి మీరు ఒక ట్వీట్ వేయడం, లేకపోతే పావు గంటకు ఒకసారి ఈ ఈవెంట్ జరిగింది సినిమాలో చూద్దాం ఏం జరుగుతుందో, దిస్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇదేంటిది అంటే టైం, అంటే మీరు చెప్పాలి నాకు, దాని దీని మీద నాలెడ్జ్ లేదు నాకు, ఎందుకు చేస్తున్నారు జర్నలిస్టులు ఇలా, అంటే ఆ రివ్యూస్ ఎందుకు చేస్తున్నారు ఇట్లా, అంటే టైమా, మేము ముందు వచ్చేస్తే మాకు ఇంకా బెటర్ అనా? నాకు ట్రెండ్ ఏమో అనుకోవాలి. అదేనా ట్రెండ్? సీ, దట్ ఇస్ రాంగ్ కదా సార్, ఎందుకంటే నువ్వు సినిమానే ఎంజాయ్ చేయట్లా, ఇదివరకు తగ్గింది కదా ఇప్పుడు. లేదు సార్, ఇంకా వస్తున్నాయి మీడియా యాక్టివ్ అయిన ఇంకా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ రివ్యూ లేదు సార్, పావు గంటకి 20 నిమిషాలకి 1:30 నిమిషాలు కూడా చూస్తూనే ఉన్నాయి ఇంకా నేను. నాకు అదే చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది చూసినప్పుడు అలా, అరే సినిమా ఎంజాయ్ చేయండి రా బాబు, అంత కష్టపడి తీసాం సంవత్సరం పాటు కష్టపడి, సినిమా ఎంజాయ్ చేయండి, సినిమా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి రాసుకో, ప్రాబ్లం ఏముంది. బట్ నువ్వు సినిమానే ఎంజాయ్ చేయట్లా, నువ్వు ఇందులోనే ఉన్నావు, అది అయిపోయిన తర్వాత లాస్ట్లో సినిమా గురించి కూడా ఒక రివ్యూ రాస్తున్నావు, ఓవరాల్ రివ్యూ, నువ్వు ఎలా, హౌ డు ఐ రిలై ఆన్ యువర్ రివ్యూ? నువ్వు ఇమ్మర్సీ అవ్వాలా నా వరల్డ్లో? See, adi, that I have a problem definitely. If పావు గంటకి 20 నిమిషాలకి వేయద్దు, అది దట్ ఈస్ రాంగ్. యూనో, ఇంటర్వెల్లో ఒకసారి ఓకే నువ్వు పాప్కాన్ తింటాను బయటకు వెళ్తున్నావు కదా, అప్పుడు ఒకసారి దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఐ హావ్ నో ఇష్యూస్ విత్ ఇట్. పావు గంటకి 20 నిమిషాలకి వేయడం ఏమొస్తుంది నీకు? వాట్ విల్ గెట్ అవుట్ నథింగ్. నో, నాకు యాటిట్యూడ్ అర్థం కాల ఇప్పటిదాకా కూడా. అసలు దేవన్ రివ్యూ ఇవ్వకూడదు సినిమాని, వాళ్ళకు వదిలేయాలి జడ్జిమెంట్కి, ప్రేక్షకులకి, వాళ్ళే చూస్తారు, వాళ్ళే చెప్పుకుంటారు, మీరెందుకు చెప్పాలి అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఐ విష్ ఇట్ వాస్ లైక్ దట్ సార్, టు బి ఆనెస్ట్. నేను చిన్నప్పుడు నాకు ఆ రోజులు గుర్తున్నాయి, ఓ పోస్టర్ నచ్చిందా, ఓ ట్రైలర్ నచ్చిందా, నా స్టార్ నాకు నచ్చాడా, సినిమాకి వెళ్ళిపోతా, అలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. కానీ మారిపోయింది, టైం మారిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, యూ హ్యావ్ టు మూవ్ విత్ ఇట్, అండ్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్. నాకేం ప్రాబ్లం లేదు, ఇవాళ నేను కూడా సినిమా బాగుందంటే ఒక రివ్యూ ఓపెన్ చేసి చూసే పాపులేషన్లో నేను కూడా వన్ ఆఫ్ ది పీపులే. అది అది అదేం పెద్ద, నేను ఇప్పుడు పోస్టర్ చూసి వెళ్తా, ట్రైలర్ చూసి వెళ్తా, నేను చాలా ఉత్తమం ఉండే అనడానికి కూడా లేదు, నేను కూడా రివ్యూలు చదువుతా. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అంటే, బట్ ఐ విష్ ఇట్ వాజ్ లైక్ దట్, అలా ఉండుంటే బాగుంటుందేమో. నేను నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, 6th 7th స్టాండర్డ్ చదివేటప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ మీద అన్ని పోస్టర్లు అతికిస్తారు. ఒకసారి నించో నా దాన్ని చూసేవాడిని, అరే ఇదేదో బాగుంది, పోస్టర్ బాగుంది, సినిమాకి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. అలాంటిది ఇవాళ మనం ఒక 4 వెబ్సైట్లు చూసి 4 వెబ్సైట్లలో యునానిమస్గా రివ్యూ బాగుంటేనే నేను సినిమాకి వెళ్తా అన్న స్టేజ్కి వచ్చామంటే అది కొద్దిగా బాధగానే ఉంది, కానీ బట్ నథింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ మీరు స్క్రిప్ట్ చేసుకున్నప్పుడు కానీ మేకింగ్ చేసినప్పుడు కానీ ఇవన్నీ అసలు, కానీ ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత, ఫైనల్ కాపీని అప్రూవ్ చేసేటప్పుడు ఇవన్నీ కొంచెం ప్రదర్శిస్తాయా? ప్రెషర్ కాదు సార్, చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఎలా తీసుకుంటారు? 100% నర్వస్నెస్ ఉంటుంది సార్. ఇప్పుడు చూస్తాం, అవి చూసి ఒక ప్లేస్లో అనిపిస్తుంది రివ్యూవర్స్ ఎలా రియాక్ట్ అవుతారో దీనికి, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కానీ దాన్ని పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫైనల్ కాపీలో మేము ఎడిటింగ్ చేంజ్లు చేసేయాలి అన్నంత లెవెల్కి నేను ఆలోచించాను. సినిమా చేస్తాం, క్లియర్గా విజన్ క్లియర్గా ట్రాన్స్లేట్ అయిందా లేదా అన్నది మాత్రమే కొలమానం. దాని తర్వాత ఏమవుతుంది అన్నది మన చేతుల్లో ఉండదు. ఒకసారి ఎక్స్ట్రీమ్లీ బాగా వర్క్ అవుతుంది అనుకున్న సీన్లకి అసలు రియాక్షనే పడదు. ఒక్కోసారి అసలు మనం అనుకోకుండా పెట్టిన డైలాగులకి సీన్లకి ఓ తెగ చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. అది మనం అర్థం అవుద్దని అనుకుంటే దట్ ఈస్ ఆర్, అది మన ఫూలిష్నెస్సే అవుతుంది. సో ఐ బిలీవ్ మీరు అనుకున్న విషయాన్ని ఆనెస్ట్గా ఆడియన్స్కి నచ్చేటట్లు బోర్ కొట్టకుండా ఒక సినిమా తీస్తే రివ్యూవర్స్ కూడా ఎక్కువ నచ్చడానికి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. అంతే, దట్స్ ద గేమ్ ఐ అండర్స్టూడ్. మీరు ఒక హీరో,
అది వెంకటేష్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు, మీరు ఒక పాయింట్ అనుకుని ఆ పాయింట్ చెప్తారు, అది నచ్చకపోతే ఇంకో పాయింట్ చెప్తారు, లేదా నచ్చే కథ కథ ఒక లైన్ చెప్తారు, హీరో హీరో ఇంకో హీరోకి చెప్తారు. సో మొత్తానికి ఒక హీరో చేత ఒక లైన్ యాక్సెప్ట్ చేయించుకుంటాం. సో అంటే దానికి బాగా ఫిల్టరేషన్ జరిగినట్టే లెక్క అప్పటికి. అంటే కొంతమంది దగ్గర నుంచి వెళ్ళి 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 ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వెంకటేష్ గారు మీరు ఒక 5 లైన్లు చెప్పారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సో ఆయన అందులోంచి ఒకటి చూస్ చేసుకున్నారు, బాగుంది ఇది చేద్దాం. సో ఒక ఫిల్టరేషన్ జరిగింది, మీ ఆ కథ మీద ఒక 2-3 నెలలు కష్టపడి దాన్ని స్క్రిప్ట్ చేస్తారు, సీన్లు మారుస్తారు, మీ యూనిట్ తో డిస్కస్ చేసుకుంటారు, మీ టీమ్ తో డిస్కస్ చేస్తారు, ప్లస్ ఆయనకి చెప్తారు, ఆయన కూడా దాన్ని ఇది ఇది కొంచెం బెటర్ చేయి, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ మేటర్ బా, ఇట్లా రకరకాలు జరుగుతాయి. సో ఇట్లా ప్రాసెస్ యాక్టర్ యాక్టర్ కి చేంజ్ అవుతుంది కానీ బట్ యా ఒక ప్రూఫ్ డైరెక్టర్ సార్. నెక్స్ట్ టేకింగ్ లోకి వచ్చినప్పుడు మీరు 1-2 టేకులు 3 టేకులు తీసుకుంటారు, మార్చుకుంటుంటారు, మళ్ళీ చిన్న చిన్న రీషూట్లు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో ఫైనల్ కట్ దగ్గరకు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా అన్నీ చూసి మీరు ఏటర్కి వచ్చి ఫైనల్ కట్ చేసుకుంటారు. సో ఇలా ప్రతి చోట క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటూ సెలెక్టివ్గా చూజీగా ఇంటూ వస్తారు కదా, అప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ ఫెయిల్ అయితే ఎక్కడ తేడా ఉందంటారు అప్పుడు సార్? అంటే ఏమైపోద్ది అంటే సార్, కొన్ని విషయాలు రైటింగ్ లెవెల్లో చాలా బాగుంటాయి, ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా మీరు సీక్వెన్స్ సీక్వెన్షియల్గా తీస్తున్నప్పుడు బాగుంటుంది, కలిపినప్పుడు సడన్లీ ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఏదో బ్రిడ్జ్ మిస్ అవుద్ది, ఏదో ఎమోషనల్ బ్రిడ్జ్, అది ప్రతిదానికి ఇలానే జరుగుద్దని కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఒక్కొక్కసారి మనం రాసుకోవడంలోనే ప్రాబ్లం ఉండొచ్చు, మన జడ్జ్మెంట్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. రాసుకున్నప్పుడు ఇప్పుడు రాసుకునేవాడికి ఎప్పుడన్నా అది మాస్టర్ పీస్ అని నమ్మే వెళ్తాడు కదా. ఒక యాక్టర్ మేబీ ఈ డైరెక్టర్ దీన్ని వేరేలాగా ట్రీట్ చేస్తారనుకోని నమ్మి దిగిన తర్వాత అలా కాదని తెలిసి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు సార్. ఒక్కోసారి ఐ డోంట్ నో, ఒక్కొక్కసారి కొన్ని టెక్నీషియన్స్ వల్ల అవ్వచ్చు, లైక్ యూనో విజువల్స్ మనం అనుకున్న రేంజ్లో రాకపోవచ్చు, మ్యూజిక్ మనం అనుకున్న రేంజ్లో రాకపోవచ్చు, మల్టిపుల్ రీజన్స్ అవ్వచ్చు. కానీ కథ పరంగానే ఫ్లా ఉన్న సినిమాలు నాకు అర్థమైనంతవరకు ఏంటంటే డైరెక్టర్ రైటర్ డైరెక్టర్ చూసే సినిమా యాక్టర్ చూసే సినిమా వేరే ఉండి ఉంటాయి ఓకే చెప్పినప్పుడు. అది వాళ్ళు ఫస్ట్ 4-5 డేస్ షూటింగ్లోనే వాళ్ళకి అర్థమైపోద్ది. నేను ఒక ఇదే క్వశ్చన్, యాక్చువల్లీ ఇదే క్యూరియాసిటీతోనే నేను చాలాసార్లు వెంకటేష్ సార్ని కూడా అడుగున్నా ఈ క్వశ్చన్, సార్ ఎలా సార్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, కొన్నిసార్లు ఎలా హౌ ఎలా అంటే ఇదే చెప్పారు నాకు, నేను చూసిన సినిమా డైరెక్టర్ చూసిన సినిమా వేరే ఉంటుంది శైలేష్, లోపలికి వెళ్ళిన తర్వాత నంబర్ ఆఫ్ ఫోర్సెస్ అక్కడ ఉండడం వల్ల ఇది ఇంకా బెటర్ అవుద్దేమో అన్న నమ్మకంతో మనం ముందుకెళ్తాం ఇదుకుంటా, ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర అర్థమైపోతుంది అన్నదే. ఇద్దరు ముగ్గురు యాక్టర్లు అడిగినప్పుడు నేను రాజ్కుమార్ రావు కూడా అడిగాను ఇట్లానే, వాట్ హౌ డూ యూ మేక్ అ ఫ్లాక్ ఫిల్మ్, ఇంత ఇంత యాక్టింగ్ స్కిల్ పెట్టుకొని నువ్వు ఎట్లా ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఒప్పుకుంటావు అన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన కామన్ ఆన్సర్ ఇదే నాకు, వాళ్ళు చూసే సినిమా రైటర్ డైరెక్టర్ చూసే సినిమా కంప్లీట్లీ డిఫరెంట్, అది వాళ్ళకి 3-4 రోజులకు అర్థమైపోతుంది సెట్కి వస్తే. బట్ రైటర్ చూసిన సినిమా వేరు, డైరెక్టర్ చూసిన సినిమా వేరు, లేకపోతే హీరో చూసిన సినిమా వేరు అనుకున్నప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు అన్ని తప్పుడు తెలిసిపోతుంది కదా 100% మీకు తెలియదు అంటే 100% అది సినిమా గట్ ఫీలింగ్ అందరికీ ఉంటుంది సార్, చెప్పుకోరు బయటకు అంతే, గట్ ఫీలింగ్ అందరికీ ఉంటుంది. అది మీరు క్లీన్గా మీరు మేకర్ ఫేస్ యాక్టర్ ఫేస్ చూస్తే మీకు మీలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పట్టేస్తారు, అది ఎవరు రిలాక్స్డ్గా ఉన్నారు, ఎవరు టెన్షన్ పడుతూ బయట రిలాక్స్గా ఉన్నారు అనేది మీలాంటి వాళ్ళు ఈజీగా పట్టగలుగుతారు కదా, అవునా కదా, అదే మాటల్లో మాత్రం మాకు అర్థమైపోతుంది ఈ సినిమా 100% అది ఇన్ఎవిటబుల్. బికాస్ ఇప్పుడు సినిమా బాగా రానప్పుడు సినిమా బాగా రాలేదని ఎవరు డైరెక్ట్గా చెప్తారా సినిమా రిలీజ్ అవ్వడానికి పబ్లిసిటీ చేయలేరు కదా, ఎగ్జాక్ట్లీ కదా. సో దే హావ్ టు బిలీవ్ ద ఫిల్మ్ ఇస్ నైస్, కంటెంట్ మీరు నమ్మితేనే ఇన్ఫాక్ట్ ఎక్కువ పుష్ చేయాలి, దాన్ని ఇంకా ఎక్కువ జనాల్లో తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతుంది. బట్ పీపుల్ లైక్ యూ కెన్ ఈజీలీ, మేబీ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు ఇండస్ట్రీలో, యూ విల్ ఈజీలీ సీ త్రూ దట్, మీకు తెలిసిపోద్ది ఎవరు జెన్యున్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎవరు అంటే మాకు చూపులో కన్నా వాళ్ళ మాటలో డెఫినెట్లీ తెలుస్తుంది. ఐ బిలీవ్ దట్ యా. సో ఎందుకే మీ కాపీ మీరు చూశారు, యా హీరో గారు చూశారు కదా, నాకు ఐడియా లేదు, చూశారు సార్ చూశారు ఎలా ఉంది ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్, ఎవ్రీబడి ఇస్ వెరీ హ్యాపీ. రన్ టైమ్ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు, ఆర్ యాక్షన్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మేము ఎలా అయితే అనుకున్నామో ఇట్ హెస్ కమ్ అవుట్ బెటర్ దెన్ దట్. మీరు అన్న ఇందాక బ్రిడ్జ్ గ్యాప్లు ఎక్కడ లేకుండా అసలు నేను నాకు ఆ క్లారిటీ ఉంది సార్, అంటే రైటింగ్ లెవెల్లోనే నేను చాలా గట్టిగా పట్టుబట్టి చాలా అవసరమైతే ఇంకొక నెల తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం కానీ రైటింగ్లో క్లారిటీ లేనప్పుడు ఫౌండేషన్ కరెక్ట్గా లేనప్పుడు షూటింగ్ హ్యాపీగా వెళ్ళదు. ఈ సినిమా మేము 99 రోజుల్లో తీసాం, ఓకే, మోస్ట్ ఆఫ్ ద షూట్స్ నైట్, వర్షం, ఎక్కడ ఆగకుండా కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే దానికి మొత్తం టీంకి ఉన్న క్లారిటీ, రైటింగ్లో ఉన్న క్లారిటీ, యాక్టర్కి ఎలా పోర్ట్రే చేయాలి అనడానికి ఉన్న క్లారిటీయే రీజన్ దానికి.
సో అంత క్లారిటీతో తీసినప్పుడు మీకు ఫైనల్ కాపీలో కన్ఫ్యూజన్స్ రావడం అనేది ఇస్ ఇంపాసిబుల్. అది ఇప్పుడు అది మేము తీయాలనుకుంది, మేము కరెక్ట్ తీసాం. నౌ ఇట్స్ ద ఆడియన్స్ హావ్ టు ల్యాబ్ ద ఫిల్మ్. అంటే ఇదంతా చేయాలంటే మీ ఓన్ స్క్రిప్ట్, మీ ఓన్ థాట్ ప్రాసెస్. కరెక్ట్. జనరల్ ఇప్పుడు అలాంటి వాళ్ళు మీరు వేరే కథ ఇస్తే చేస్తారా? మరి ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మేకర్. నాకు అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ నా లోపల నుంచి జర్మినేట్ అయ్యి దాని మీద నేను ఒక 2-3 మంత్స్ కూర్చొని దాన్ని లిటరలీ నేను పెళ్లి చేసేసుకొని దాంతో ఒక సంవత్సరాలు చేసి దాంతో ఒక ట్రావెల్ జరిగితే కానీ నేను అంత ఒక సంవత్సరం పాటు నేను దానికి నా లైఫ్ ఇచ్చేయాలి. లిటరలీ ఇంకా ఫ్యామిలీ లేదు ఏం లేదు కదా, సినిమానే కదా నెక్స్ట్ షూటింగ్ అని వెళ్తే ఇట్స్ వన్ బి లైక్ దట్. సో అంత ఎఫర్ట్ పెట్టి అలా చేయాలంటే అది నా లోపల నుంచి వచ్చిన థాట్ అయితేనే 100% వేరే వాళ్ళ స్క్రిప్ట్ రీమేక్లు అవి రీమేక్ అంటే నేను ఒక రీమేక్ చేశాను బట్ అది నాకదే హిట్. హిందీలో వెళ్ళి ఒక రీమేక్ చేశాను బట్ ఇట్ వాజ్ మై స్టోరీ సో దట్ డిన్ మేక్. సో ఏదైనా సరే నేనే డెసిషన్ తీసుకోవాలి. ఒక యాక్టర్కి ఏమన్నా ఒక డౌట్ వచ్చిందా, ఐ షుడ్ బి ద వన్ హూ షుడ్ బి ఏబుల్ టు క్లియర్ దట్ డౌట్. ఏమన్నా చేంజ్ చేయాలి అన్నట్లు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందా, నేనే దాన్ని అడ్రస్ చేయాలి. మళ్ళీ రైటర్తో కూర్చొని దాన్ని ఒక ఎక్సర్సైజ్ చేసి ఇది కరెక్టా కదా అని అక్కడే కన్ఫ్యూజన్స్ వస్తాయి ఫర్ మీ అట్లీస్ట్ యాజ్ అ మేకర్. యా, అందుకే నేను ఒక మంచి ఆఫర్ని రిజెక్ట్ చేశాను తెలిసింది. లేదు సార్, మంచి ఆఫర్ చెడ్డ ఆఫర్ అని ఏం లేదు. దిస్ మై రీజనింగ్ వాజ్ వెరీ క్లియర్. కరెక్ట్. ఒకటి కాదు సార్, యాక్చువల్లీ 4-5 వద్దని చెప్పాను. నాకు లేటెస్ట్గా మీరు చిరంజీవి గారు వేరే కథని మీరు చేయమంటే లేదు, నా కథ అయితేనే చేస్తాను. చేసి లేదు సార్, అదేం లేదు. లేదు అదేం లేదు నాకు. అది ఒకటి స్పెసిఫిక్ అని కాదు సార్, అంటే అదైతే మీరు చేయడానికి సిద్ధం, మీరు చేయనట్లేదు కదా ఆయనతో. అంటే చేస్తాను, నాకు చిరంజీవి గారితో వర్క్ చేయాలని చాలా ఉంది. వెరీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి చూసి ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తూ పెరిగా యాక్చువల్లీ. లైక్ యూనో కమల్ హాసన్ సార్, చిరంజీవి సార్, వీళ్ళంతా వెరీ క్లోజ్ టు మీ. ఆయన్ని డైరెక్ట్ చేస్తే ఇట్ ఒక రకంగా చూపించాలన్న విజన్ నాకుంది. బట్ దానికి ఒక టైం ఉంది, ఆ టైం ఆయన దగ్గరికి వెళ్తా ఖచ్చితంగా, ఆయన డోర్ నాక్ చేస్తాను, ఆయనకి వెళ్ళి మంచి కథ చెప్తాను, ఇట్ ఆల్ హ్యాపీ. బట్ చిరంజీవి గారికి నో చెప్పే అంత పెద్దోడిని కాదు. అసలు అంత దూరం కూడా వెళ్ళలేదు, ఆ టాక్స్ అంతా కూడా అంత దూరం వెళ్ళలేదు. దేర్ వాజ్ అ స్మాల్ ఎన్క్వైరీ. ఒకసారి యూనో హిట్ 1 హిట్ 2 తీసిన డైరెక్టర్ ఇఫ్ ఈజ్ లైక్ లుక్ అట్ ఇట్ ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ. అండ్ ఐ సెడ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్ బట్ వీఆర్ వర్కింగ్ అవుట్ సంథింగ్ సార్. అది మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మీరు మీ లోపల నుంచి స్క్రిప్ట్ రావాలి. మీరు ఎవరితో సినిమా చేస్తున్నారు వాళ్ళు ఎవరితో మీరు ఆలోచించు, 100% ఎలా ప్రెజెంట్ చేయాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. సో వేరే వాళ్ళని తీసుకుని ఇప్పుడు నాకు చిరంజీవి గారు ఫ్యాన్స్, చిరంజీవి గారిని రిజెక్ట్ చేయలేదు కదా, చిరంజీవి ప్రపోజల్ రిజెక్ట్ చేశారు. కరెక్ట్. వేరే కథని ఆయనతో చేయాలన్న ప్రపోజల్ రిజెక్ట్ చేశారు, అంతే కదా సార్. మీరు రిజెక్ట్ చేశారని దాన్ని చాలా పెద్ద విషయంలో చెప్తున్నారు. అంత దూరం వెళ్ళలేదు మ్యాటర్. అక్కడ అసలు మీకు ఎక్కడెక్కడ తిరిగి మీకు ఎవరి దగ్గర నుంచి ఏమొచ్చిందో కానీ అంత సీన్ అవ్వలేదు అక్కడ. స్మాల్ ఎన్క్వైరీ అండ్ ఐ టోల్డ్ నేను చిరంజీవి గారితో ఏం చేయాలనుకుంటున్నాను అనేది ఎక్స్ప్రెస్ చేశాను. కానీ నన్ను డైరెక్ట్ చేయమనండి, ఇదిగోండి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి ఎవరేమి ఇవ్వలేదు. దట్ నెవర్ హ్యాపెన్. ఇన్ఫాక్ట్ నేను సైన్దేవ్తో చాలా బిజీ ఉన్నా, అట్ ద మీటింగ్స్ ఆల్సో డిడ్ నాట్ హ్యాపెన్. ఇట్ వాస్ జస్ట్ అన్ ఎన్క్వైరీ అంతే. ఆ ఎన్క్వైరీకి నేను ఇచ్చిన క్లారిటీ అది, నాకు చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలన్న దానికి ఒక విజన్ ఉంది. అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ యునో ఇఫ్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ మై డెస్టినీ. ఐ విల్ డెఫినెట్లీ ప్రజెంట్ ఇన్ ద వే హీ హ్యాస్ టు బి. What about Hit Universe? Hit Universe work is on sir. Hit 3 rastuna. కరెక్ట్. అది అర్జెన్సీలో ఇమీడియట్గా చేయాలనే ఇంటెన్షన్ నాకు నానికి ఇద్దరికి లేదు సార్, టు బి ఆనెస్ట్. బికాజ్ అదేంటంటే ఒక చిన్న ఫ్రాంచైజీ ఫెటీగ్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి తర్వాత చేస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దాని మీద ఎక్సైట్మెంట్, దాని మీద ఉన్న ఒక యాంటిసిపేషన్ తగ్గిపోతుంది, జనాలకి డీసెన్సిటైజ్ అయిపోతారు. సో దానికి ఒక హెల్తీగా ఒక గ్యాప్ తీసుకొని 1-1 ఎడిషన్ చేసుకుంటే, బికాజ్ ఇట్ ఇస్ అ లాంగ్ జర్నీ, ఇట్స్ 7 పార్ట్స్ యూనివర్స్. అదేదో కంగారుగా చలో లెట్స్ డూ వన్ మోర్ అని వెళ్ళకుండా దానికి ఒక యాంటిసిపేషన్ క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేసి అలా చేయడానికి వీఆర్ బేసికలీ వర్కింగ్. తర్వాత అది ఉండొచ్చు దీనికి, దానికి మధ్యలో వేరే ఇంకో ప్రాజెక్ట్ ఏమన్నా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నానీస్ అవైలబిలిటీ అండ్ ఆల్సో ఇఫ్ ఐ కెన్ యునో ఆ టైం కల్లా నాకు స్క్రిప్ట్ రెడీ అవ్వాలి, నానీకి అది నచ్చాలి. బికాజ్ స్క్రిప్ట్ అనే Hit 3 స్క్రిప్ట్ ఐడియా అదే సేమ్ థింగ్, ఒక ట్రీట్మెంట్ పరంగా రాసుకొని పెట్టుకున్నా కానీ దాన్ని బిట్ టు బిట్ డైలాగ్ లెవెల్కి వెళ్ళి ఇంకా రాయలేదు నేను. సో ఐ ఆల్వేస్ డూ దట్ బిఫోర్ ద ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్స్. ఒక 2 మంత్స్ వెళ్ళిపోయి రాసుకొని వస్తాను నేను. ఆ ఎక్సర్సైజ్ అయిన తర్వాత నాని హ్యాస్ టు లైక్ దట్ స్క్రిప్ట్,
ఆయనకి ఒక క్యారెక్టర్ అనుకున్నాం కాబట్టి దానికి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అది. సో దానికి తగ్గ స్టోరీ నానికి నచ్చేస్తే విల్ స్టార్ట్ ఫిల్మింగ్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ ప్లేస్మెంట్. అక్కడ ఇంకా రెండు సినిమాలు గ్యాప్ ఉంది, నానిగారు రెండు సినిమాలు బయట చేస్తారు ఉంటుంది సార్. దీని తర్వాత ఇంకోటి చేస్తా డెఫినెట్లీ. దేర్ ఆర్ సమ్ ప్రొడ్యూసర్స్ దట్ ఐ హావ్ promised that I'll do the film. Sitara Vamsi garu unnaru, Dil Raj garu unnaru. So I have to ఏ హీరో తేజ్ అది తెలియదు సార్. ఇంకా టూ ఎర్లీ యాక్చువల్లీ సైన్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు గో అవే సిడ్నీ వెళ్ళిపోయి ఒక 2 మంత్స్ అక్కడ ఉండి రిలాక్స్గా ఐడియాస్ అన్ని డ్రాఫ్ట్ చేసుకొని మళ్ళీ యూనో నాకు ఎందుకంటే హిట్ 1 నుంచి నా గ్యాపే దొరకలేదు. ఐ బిన్ రన్నింగ్, పరిగెడతానే ఉన్నాను. ఇంట్లో కూడా టైం ఇవ్వాల. వైఫ్ ఇస్ ఆల్సో గెటింగ్ వెరీ యాంగ్రీ. సో ఐ హావ్ టు టేక్ హర్ వెళ్ళి ఒక 2 మంత్స్ ఎక్కడైనా స్పెండ్ చేసి అక్కడే వేరే యూస్ టు లివ్ బిఫోర్ అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ మా బాబు పుట్టాడు నాకు ఈ గ్యాప్లో 2.5 ఇయర్స్ అడిగి ఇంతవరకు వాళ్ళు ఎవరు చూడలే వాడిని. సో ఐ వాంట్ టు టేక్ హిమ్ అండ్ ఇక్కడ ఒకసారి అందరికి చూపించి. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.